Kalashas Kitchen. Ee video lo manam Muslims style Ramzan special dal cha ela prepare chesukovalo nenu chesi chupinchabothunanu. Idi prepare chesukodam chala easy andi. Chala manchi combination andi palav ki kani biryani ki kani. Meeru oka sari try cheyandi. Nenu ela prepare chesukovalo mottam process meeku chupistanu. Ippudu video lo kelli process chuddam. Dal char preparation kosam nenu ఇలా శనగపప్పుని ఉడికించి పెట్టుకున్నాను అలానే చింతపండును కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ శనగపప్పుని పప్పుగుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలండి అలానే చింతపండును కూడా మ్యాష్ చేసుకొని గుజ్జు ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఉడికించి పెట్టుకున్న శనగబాడల్ని మ్యాష్ చేసి ఈ విధంగా ఇందులోకి నేను 2 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకున్నానండి అలానే చింతపండుని కూడా ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దాల్చారుకి నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవి కాస్త వేగాలి ఇవి ఇలా వేగుతూ ఉండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి ఇవిన్ని బాగా వేగాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు పసుపు వేసుకున్నాక వీటిని బాగా కలిపెట్టుకోవాలండి ఈ వంకాయలు ఆయిల్ లో బాగా మగ్గిపోవాలండి ఇలా మనకి వంకాయలు మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరపపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఉడికాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న శనగబాడల పేస్ట్ ని యాడ్ చేసుకుందాం దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఇందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఇది ఒక 15 నిమిషాల పాటు ఉడకాలి అప్పుడే మనకి దాల్చారు చాలా టేస్ట్ గా ఉంటుంది ఇదంతా బాగా ఇలా ఉడుకుతుంది కదండి మనకి దాల్చారు మోస్ట్లీ ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం ఫైనల్ గా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి
ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకొని దింపుకుందామండి. అంతే మనకి దాల్చా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది పలావ్లోకి మంచి కాంబినేషన్ అండి. ముస్లింస్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకున్న దాల్చార్ ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.